హాయ్ ఓస్ వెల్కమ్ టు దిష్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకే సార్ వీడియో చేయండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ జేఎన్ ట్యూకే వన్ టూ సప్లై రిజల్ట్స్ మార్చి థర్టీ అన్నారు కదా ఎప్పుడు వస్తాయి సార్ డేట్లు మనం అనుకున్న డేట్లకి రావట్లేదు తమ్ముడు ఎక్స్పెక్టెడ్ డేట్స్ మారిపోతున్నాయి ఓకేనా నేను ఆల్రెడీ పొద్దున వీడియో పెట్టాను అది హాయ్ సార్ హాయ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒరిజినల్ సర్టిఫికేట్ ఏ మంత్లో వస్తుంది సార్ జేఎన్టీ ఆర్ నైటీ బిఫార్మ్సీ ఎన్ని మంత్స్ పడుతుంది రావడానికి అయిపోయిన తర్వాత అప్లై చేస్తే వన్ మంత్ పడుతుంది అది ఎప్పుడన్నా కావచ్చు హౌ మెనీ ఇయర్స్ వీ కెన్ రైడ్ ఎంబీఏ ఎగ్జామ్స్ ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ నో 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 టూ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ఐ హెవ్ డన్ ద ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ఐ హన్ బ్యాక్లో టు రైట్ టూ టు ఫోర్ ఇయర్స్ ఐ థింక్ సో ఐ డోంట్ రిమెంబర్ బట్ టూ టు ఫోర్ ఇయర్స్ ఐ రిమంబర్ ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్ సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ సార్ మాకు ఫోర్ టు జేఎన్టీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు అవును కానీ మాకు ఫోర్ టు ఇంటర్న్షిప్ అవుతుంది ఏమైనా ఫీ కట్టాలా ఫోర్ టూకి ప్రాజెక్ట్ కంటే అదే కదా ద ప్రాజెక్టుకి ప్రాజెక్టు కట్టాలి ఫీజు అదే ఇచ్చారు మీకు ఎగ్జామ్స్ లేవు కదా హాయ్ సార్ హాయ్ సార్ సార్ నాకు లాస్ట్ టూ ఉన్నాయి గ్రేస్ మార్క్స్ కలుపుకోవచ్చా జేంటి చార్ ఎయిటీన్ ఏ ఇయర్ పాస్ డౌట్ నువ్వు ఏ ఇయర్ పాస్ డౌట్ నువ్వు పాస్ డౌట్ తెలియకుండా మనమేమి చేయలేము రెగ్యులర్ అయితే ఇప్పుడే కుదరదు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సార్ జేఎన్ యూకేలో సప్లీ ఎగ్జామ్స్ టూ టూ వి ఎందుకు డిలే చేస్తున్నారు కరెక్షన్ గురించి పెట్టండి ప్లీజా ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయా ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా టైం ఉంది కదా టైం టేబుల్స్ రాలేదు కదా హలో సార్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ ఆర్ ఎయిటీన్ జేఎన్టీ హెచ్ స్టూడెంట్ రీసెంట్గా ఏరో టూ వన్ సీఓఎస్ఎం ఎగ్జామ్ ఉందా రిజల్ట్ అయ్యారు థర్టీ సిక్స్ మార్క్స్ ఇన్ వీచ్ చింటాన్లో మార్క్స్ సార్ 19 and external marks are 17 i also have one two backlogs in which after adding 26 grace marks i will pass that one two backlogs can i add the remaining four grace marks to pass this subject uh, i have three backlogs for m2 i need uh, 17 grace marks for drawing i need uh, nine marks for cosm i need four marks please help me can i can add grace thanks in advance what i want to tell you is that you can't add uh, more than 30 marks for the subjects as many subjects as you can apply 30 23 grace marks but the thing is once you apply 30 grace marks so there should not be any backlogs remaining which were not sufficient to add the grace marks to those subjects which were remaining plan like that oh, hi sir hi today i applied for pc in jnta from nellore నెక్స్ట్ మనం ఏం సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి కాలేజీ నుండి వాళ్ళే ఇస్తారమ్మా నువ్వేం చెప్పక్కర్ల నేనేం చెప్పక్కర్ల మొత్తం చెప్తారు వాళ్ళు నీ నా దగ్గర ఇంట్లో టెన్త్ మార్క్స్ జురాక్స్ కూడా లేదు వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉందో లేదో నాకు గుర్తు రావట్లేదు ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక్క జురాక్స్ ఎస్ఎస్సి ఉంటే పీసీ అప్లికేషన్కి ఇచ్చేస్తాం మర్చిపోయా ఏం కాదు వాళ్ళు ఇస్తారు మొత్తం వాళ్ళే ఇస్తారు మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయన్నీ కూడా ఏంటిది నానా గణేష్ అల్లా సార్ అప్డేట్ ఫ్రమ్ జేఎన్ టూకే సెమ్ బిఫోర్ ఎలక్షన్ అంటున్నారు మోస్ట్లీ పోస్ట్ పోన్ చేస్తారంటున్నారు బిఫోర్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ సేఫ్ ప్రూఫ్స్ లీఫ్ అయ్యో ఎలక్షన్స్ మేలో మే థర్టీన్త్ అయిపోయిన తర్వాత పెడతారు తమ్ముడు నేను ఫస్ట్ మీడి ఎగ్జామ్స్ ఇచ్చాడు ల్యాబ్ ఎక్స్టోన్స్ ఇచ్చాడు సెమ్ స్టార్ట్స్ ఫోన్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అన్నారు లెవెంత్ మే వరకు అన్నారు లెవెంత్ మే వరకు పెడితే అక్కడ క్యాంపైన్లో ఇవన్నీ ఉంటే పిల్లలు ఇబ్బంది పడరు ఏముండదండి నాకు తెలుసు చదవండి మీరు ప్రిపేర్ అవ్వండి తర్వాత చూద్దాం అది అది వాళ్ళ చేతిలో ఉంటుంది అది ప్రిపేర్ అవ్వండి మీరు ముందే ఉన్నాయని ప్రిపేర్ అవ్వండి ఏమవుద్ది గుర్తుంటుంది కదా ఒకసారి చదివింది జెఎన్టీకే ఆర్ సిక్స్టీన్ ఫర్ టూ థౌసండ్ సిక్స్టీన్ అడ్మిటెడ్ బ్యాచ్ ఆన్ వర్డ్స్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ ల్యాటర్ ఏంటి అడ్మిట్ ఆన్ వార్డ్స్ అని నోటిఫికేషన్లో ఉంది సో నేను టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ బ్యాచ్ నాకు ఫోర్ వన్లో ఒక బ్యాక్లాగ్ ఉంది సో నేను అడ్వాన్స్ అప్లికెల్స్బుల్ ఆర్ నాట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అడ్మిట్ వేచ్ రెగ్యులర్ వాళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ లెటర్ ఎంట్రీ ఆర్ యూ రెగ్యులర్ ఆర్ లాటరల్ ఎంట్రీ ఇఫ్ ఆర్ రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ ఆర్ రెగ్యులర్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఐ థింక్ ఆర్ ఎలిజిబుల్ బికా సారీ ఆర్ రెగ్యులర్ దట్ మీన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ టువంటి ఫోర్ ఇయర్స్ నో సో ఇన్ దట్ కేస్ ఇఫ్ యు రెగ్యులర్ మీన్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ వర్డ్స్ మీన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ కాలేజ్ అండ్ కన్ఫర్మ్ దట్ ఆల్సో ఆర్ ఎలిజిబుల్ సార్ ఇంటర్నల్ మార్క్స్ తక్కువ వస్తే మెయిన్ ఎగ్జామ్లో అన్నీ ఎన్ని తెచ్చుకోవాలి ఎన్ని తగ్గినా అన్ని తెచ్చుకోవాలి ఎక్స్టర్ ఎక్స్టర్నల్లో సార్ ఇప్పుడు ఏంటమ్మా ఇదంతా సార్ ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే థర్టీ ఫైవ్ పాస్ మార్క్స్ రావడం ఇంపార్టెంటా లేదా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ పాస్ మార్క్స్ ఉండాలా ఇంటర్నల్ నైన్కి పాస్ అండ్ ట్వంటీ సిక్స్ పాస్ ఎక్స్టర్నల్ ఇంకో మీకు కావాలంటే నేను చెప్పేది ఏంటంటే గ్రేస్ మార్క్స్కి సంబంధించింది ఏదైనా కానివ్వండి జేఎన్ టూహెచ్ ప్లేలిస్ట్లో నేను పెట్టేశాను వీడియో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు టైం సరిపోదు ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం ఓకే ఉన్న వీడియోస్ని మళ్ళీ అడిగితే నేను ఏం చేయగలనండి సార్ గ్రేస్ మార్క్స్ ఉన్నాయా థర్టీ ట్వంటీ త్రీ అండ్ థర్టీ ఫోర్ పిఎల్ఎస్ సార్ అని సార్ గ్రేస్ మార్క్స్ కాలేజీకి వెళితే అడిగితే అప్లై చేసుకో అప్లై చేసుకోవచ్చు థర్టీ ట్వంటీ త్రీ ఉన్నాయి హలో సార్ హలో నేను టూ వన్ టూ టూ సప్లై ఎగ్జామ్స్ రాసినాక గ్రేస్ మార్క్స్కి మార్చ్ ఫిఫ్త్కి అప్లై చేశాను నిన్న రిజల్ట్స్ వచ్చినాయి కదా రిజల్ట్స్ చూస్తే ఇన్వాలిడ్ వచ్చింది అయితే నాకు గ్రేస్ మార్క్స్ అప్లై అయినట్టే కదా అవును రిజల్ట్ చెక్ చేస్తే మాత్రం ఇన్వాలిడ్ హాల్ టికెట్ అని వస్తుంది అయితే వెబ్సైట్లోకి వెళ్ళి జెండేహెచ్ పోర్టల్లోకి అది చెక్ చేసుకో పోడి ప్రింట్ ఎలిజిబుల్ అని వచ్చిందో లేదో దానికి సంబంధించి వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడు సార్ ఏ వన్ టూ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి రేపు వీడియో చేస్తాను రేపు వీడియో చేస్తాను ప్లీజ్ షేర్ విత్ మీ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఐ విల్ షేర్ హై జంటీ వారు హలో సార్ హలో త్రీ టు సెవెన్ కే వాళ్ళకి అటెండెన్స్ అప్పటిదాకా ఉంటుంది ఉంది సార్ అది అకాడమిక్ క్యాలెండర్ పెట్టుకుంటా చూడండి మనకు నాకు గుర్తులేదు అవన్నీ సార్ ఐ హ్యావ్ డౌట్ డౌట్

సార్ త్రీ వన్ త్రీ టూ రిజల్ట్స్ వీడియో చేయండి ఐ హ్యావ్ టూ వన్ టూ ప్లీజ్ వన్ డిఎస్ పస్ సిఎస్ఎం నాట్ క్లియర్ కరెక్షన్ టఫ్ జరిగింది సార్ చెప్తారుగా నేను చెప్పపోయినా ఇంకా అప్పుడు వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి అని మళ్ళీ ఎక్కిరేస్తున్నారు కదా సో ఈరోజుకి ఇవే నేను డౌట్స్ చాలు థ్యాంక్ యూ సో మచ్